Hello friends, good morning, welcome to my channel Andhra Pathu Vlogs. ఈ రోజు ఫ్రైడే అన్నమాట. చాలా సింపుల్ గా చిన్న vlog friends. ఓకే, మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయింది, స్నానం అయిపోయింది, ముగ్గు కూడా పెట్టేశాను. ఇప్పుడు వచ్చి పూజ చేయబోతున్నాను అన్నమాట. ఓకేనా, జస్ట్ ఒక చిన్న క్లిప్పు. ఓకేనా, ఇంకా దీపారం చేసేటప్పుడు నేను శారీ కట్టేసుకున్నాను, తల కూడా సరిగా ఆరలేదు ఫ్రెండ్స్. అలాగే అల్లుకున్నాను. చాలామంది హెయిర్ వచ్చి లూజ్గా వేసుకుని పూజ చేస్తారు, అలా చేయకూడదు. మనకింకా జుట్టును కోసం నీళ్ళు ఆరకుండానే అలా వేసుకోకూడదు అనమాట. చాలామంది అలా పూజ చేస్తారు, అలా చేయకూడదు. అందుకని నేను అలాగే జడ వేసేసుకొని పూజ చేసేస్తున్నాను. చాలా సింపుల్గా పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ పువ్వులు వచ్చి మా ఇంటి కాడే చెట్టు ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చి తులసమ్మకి పూజ చేస్తున్నాను. తులసమ్మ చెట్టుకి చూసారా, యాక్చువల్గా మామూలుగా వేరే ఇది ఉండిందండి, ఈ కోతులన్నీ దాన్ని పడేసేసింది అన్నమాట. అందుకని మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ దీని మీదే పెట్టి పూజ చేస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, అందుకని కొంచెం ప్రసాదంకి చక్కెర, ఎండు ఖర్జూరం పెట్టాను. ఓకే, నెక్స్ట్ అగరబత్తులు కూడా వెలిగిస్తున్నాను దీపంకి. ఓకే, పూజ చేసేసాను అన్నమాట. చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి తినేస్తున్నాను. ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి నేను చూపించలేదు. ఓకేనా, టీవీ చూస్తూ తినేశాను. ఇప్పుడు లంచ్కి ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చాలా ఈజీ, అందరికీ తెలుసు కాబట్టి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి చూపిస్తున్నా చూడండి. క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, గ్రీన్ చిల్లీ, అలాగే ఆనియన్స్. ఓకే, చూసారా, మొత్తం 6 ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ వచ్చి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ 2 ఎగ్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే నేను కరెక్ట్గా ఒక చిన్న కప్ నిండుగా రైస్ తీసుకుంటున్నాను, మీడియం సైజ్ కప్పు. అందుకని 2 ఎగ్స్ తీసుకున్నాను. ఓకేనా, దీంట్లో కొంచెం ఒక పించ్ ఆఫ్ మనకి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. ఓకేనా, కొంచెమే ఆయిల్ వేసుకున్నా కాబట్టి అలా ఉంది. అదే ప్యాన్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకోండి. నెక్స్ట్ అలాగే మనం ఏం చేశానంటే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు క్యాబేజ్, క్యారెట్, అలాగే బీన్స్, క్యాప్సికమ్ మొత్తం వేసుకున్నాను. కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా మీడియం హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను, కొంచెం స్మెల్ పోయే వరకు. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి అలా బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి కరివేపాకు వచ్చి కట్ చేసి వేసుకున్నాను. మామూలుగా అలాగే వేస్తే తీసేస్తుంటారు కాబట్టి పిల్లలు కట్ చేసినవి అయితే అలాగే తినేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనం సోయా సాస్ వేసాను, రెడ్ చిల్లీ సాస్, కొంచెం టొమాటో కెచప్ వేసాను. మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టిన ఎగ్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసాను. ఇప్పుడు మనం రైస్ వేసేసాం. చూసారా, మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. చూసారా, నేను సర్వ్ చేసేసాను ప్లేట్లో, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది. అంటే మనకి స్ట్రీట్ బయట ఉంటుంది కదా రోడ్ స్టైలు, అలా ఉందన్నమాట టేస్ట్ వైజ్. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందనేది. ఇప్పుడు మా బాబుకి పెడుతున్నాను రైసు. చూసారా, టీవీ చూస్తూ పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.